ఏవేళ్ల నుంచి టీఆర్ఎస్ టికెట్పై ఉపాసన పోటీ చేస్తుందా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కీలకమైన 4 ఎంపీ సీట్లపై దృష్టి సారించింది. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నల్గొండ లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని వ్యూహరచన చేస్తుంది. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లిని మల్లారెడ్డి ఓడించారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మైనంపల్లి హనుమంతరావు విజయం సాధించారు. ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో పార్లమెంట్కు బలమైన అభ్యర్థి కోసం అధికార పార్టీ అన్వేషిస్తుంది. అలాగే గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొండ విశ్వేశ్వరరెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీని విడి కాంగ్రెస్లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానం చేజారిపోకూడదని టీఆర్ఎస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇక్కడి నుంచి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ను పోటీకి దింపాలని తొలుత భావించింది. అయితే ప్రస్తుతం ఆ ఆలోచన కేసీఆర్ విరమించుకున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గం ప్రభావం ఉన్న ఈ స్థానంలో విజయం సాధించాలంటే బరిలో నిలబడే అభ్యర్థికి ఆర్థిక సామాజిక బలం కూడా అవసరమని నమ్ముతోంది. అందుకే చేవెళ్ల నుంచి చిరంజీవి కోడలు రామ్చరణ్ సతీమణి ఉపాసనను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వేశ్వరరెడ్డికి ఉపాసన బంధువు కూడా కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చని అగ్రనేతలు భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఉపాసన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్తోనూ కేటీఆర్కు సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. అవసరమైతే మల్కాజ్గిరి చేవెళ్లలో పవన్ కళ్యాణ్ సహకారం తీసుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డికి ఈ సీట్ను ఇస్తామని టీఆర్ఎస్ అధినేత హామీ ఇచ్చినట్టు ప్రచారం కూడా సాగుతోంది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కార్తీక్ రెడ్డికే ఈసారి ఆ పార్టీ టికెట్ కేటాయిస్తుందని కొందరు అంటున్నారు. చివరికి విశ్వేశ్వరరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి 1.44 లక్షల ఓట్లతో 4వ స్థానంలో నిలవగా టీడీపీ మద్దతుతో బీజేపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం ఇక్కడ తామే విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఇక్కడే బరిలో నిలిచింది. రాబోయే ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికి ఆ పార్టీ మద్దతు ఉంటుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోని 6ని టీఆర్ఎస్ గెలుపొందింది. నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పోటీకి సుముఖంగా లేనట్టు సమాచారం. అందుకే ఇక్కడి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారని, అలా కాని పక్షంలో రాజేశ్వర్ రెడ్డి, సుఖేందర్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.